sound that album? పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం ముగిసింది అనుకోవచ్చు. పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంతా హాజరయ్యారు. అయితే ఈ మీటింగ్కి సంబంధించి చాలామంది యువ నాయకులు కనిపిస్తున్నారు. అసలు యువ నాయకులు ఎందుకు వచ్చారు, వాళ్ళ మనసులో ఉద్దేశం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్సీపురంకి సంబంధించిన కొంతమంది యువ నాయకులు ఉన్నారు. సో చాలామంది యూత్ కనిపిస్తున్నారు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో. యువ నాయకులు ఎందుకు వస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మైపాలరెడ్డి గారు ఈరోజు ఆర్సీపురం పట్టణంలో యువతకు దగ్గర దగ్గర లేదు లేదన్నా కానీ ఒక 60 నుంచి 70 మందికి హెచ్ఎండబ్ల్యూఎస్లో మన మాదాపూర్లో కానీ గచ్చిబౌలిలో కానీ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్క యువతకి అవసరం ఉంది, ఈ ఆపద ఉంది, నాకు ఈ జాబ్ కావాలి అంటే మేము అన్నగారి ఆదేశాల మేరకు అన్నగారు ఏదైతే మాకు చెప్తా ఉంటారో ప్రతి ఒక్కసారి యూత్ యువతకి ఏదైతే అవసరం ఉందో దాన్ని ప్రతి ఒక్కటి తీర్చారు కాబట్టి వారు 110% మేము గర్వంగా చెప్పుకుంటాం. ఏంటంటే యూత్కి అన్నగారు ఆదర్శంగా నిలిచారు. ఇంకోటి ఏంటంటే ఏదేమో ఏ సమస్య అయినా కానీ అది యూత్కి ఐ మీన్ జాబ్సే కానీ ఇంకోటి ఏదైనా కానీ వాళ్ళది ఇంకా పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళందరికీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డే ద సేమ్ టైం అన్నగారి దగ్గరికి సమస్య వెళ్ళిందంటే ఎంబడే దాన్ని పరిష్కరించారు. కాబట్టి భారీ ఎత్తున ప్రతి ఒక్క యూత్ కానీ ఎవరు కానీ ప్రతి ఒక్కరు అన్నగారి వైపు 110% సహానుభూతి చూపుతూ ముందుకొస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళే ముందుకొస్తూ ఉన్నారు. చాలామంది కుల మతాలకు అతీతంగా మీతో పాటు తరలి వచ్చారు. ఇందాక కూడా మీరు భారీ బైక్ ర్యాలీగా ఆర్సీపురం నుంచి వచ్చారు. సో ఇఫ్తార్ విందులు కానివ్వండి, ఇవన్నీ మైపాల్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. అంటే కుల మతాలకు అతీతంగా ఎందుకు వస్తున్నారు అనేది నా ప్రశ్న. మా దగ్గర జిఎంఆర్ ఫ్యామిలీ, మేమందరం కలిసికట్టుగా ఉంటాం కాబట్టి మా ఫ్యామిలీ కులాలు మతాలు అని ఏం లేదు. మాదంతా జిఎంఆర్ ఫ్యామిలీ. ముస్లిమే కానీ క్రిస్టియనే కానీ హిందువేనే కానీ ఏదైనా కానీ మేమందరం కలిసికట్టుగా బ్రదర్స్ లాగానే ఉంటాము, కలిసే ఉంటాం. కాబట్టి మాకు ఇంతవరకు అట్లాంటి మతభేదాలు ఎటువంటివి లేవు. మాకు అన్నగారు ఒకటే చెప్తారు, ఏదేమున్నా సరే కలిసి కట్టుగా అందరం కలిసికట్టుగా వెళ్ళాలి, అందరం ఒక మంచి యూనిట్గా ఉండి జిఎంఆర్ ఫ్యామిలీ అని చెప్పి మేము ప్రూవ్ చేసుకుంటున్నా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే యూత్ అనే కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ స్వచ్ఛందంగా ఎవరు కూడా ఫోర్స్ఫుల్లీ ఏం లేకుండా అన్న పేరు వినగానే ప్రతి ఒక్కరు ముందడుగు వేసుకుంటూ ముందుకొస్తూ ఉన్నారు. 110% ఈ ర్యాలీలనే కావు, పక్కా మా అన్నగారి గెలుపు కోసం మేము రాత్రనగా పొద్దునగా కష్టపడతాము. ప్రతి ఒక్క యూత్ అనేది కాదు, పెద్ద మనుషుల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కటి 110% అన్నగారిని మినిస్టర్ అయ్యే వారికి మేము కష్టపడుతూ ఉంటాము, ముందుకెళ్తూ ఉంటామండి. అండ్ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి కాబట్టి చాలామంది యువ ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నారు. యువ ఓటర్ల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చాలా ధీమాగా చెప్తున్నారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ కాబోతూ ఉన్నారని మళ్ళీ కలిసి. సో ఆ యువ ఓటర్లందరినీ ఆకర్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఎట్లా వెళ్ళబోతున్నారు? 110% హెచ్ఎండబ్ల్యూఎస్ఏ కానీ ఇక్కడ లోకల్లో అక్కడ ఏమైనా కంపెనీస్ అవుతున్నాయో నేను పేరు చెప్పనవసరం లేదు. ఇవన్నీ మేము ఇంతవరకు ఏదైతే వర్క్ చేయించామో వాళ్ళు యూతే కాదు వాళ్ళ ఫ్యామిలీస్కి యావత్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలుసు. ఏమని ఇవాళ జిఎంఆర్ మైపాల్ రెడ్డి గారి పుణ్యాన్నే మా పిల్లాడు ఏదో అవారగా తిరగకుండా ఏదో వేరే చెడు అలవాట్లకి ఇది కాకుండా మైపాల్ రెడ్డి గారి వల్లనే మేము ముందుకెళ్ళామని చెప్పి వాళ్ళకు నెలకి జీతం వచ్చేదాని ప్రకారం కానీ ఏదైనా కానీ 110% వాళ్ళు సాధిస్తూ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు యూత్ అనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ బంధువులకు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటంటే పలానా వ్యక్తి మేము వెళ్ళాము ఇలా ప్రాబ్లం ఉండే నెలకి ఇంత మా అబ్బాయి సంపాదిస్తున్నాడు అంటే కేవలం జిఎంఆర్ గారి వల్ల అని. సో ఏదేమైనా సరే ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్క యూత్ కానీ మా దగ్గర ఉన్న కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు చాలా ఖుషితో ఉన్నారు. 110% వాళ్ళ గెలుపుకి కృషి చేస్తారు. 110% మేము గెలుస్తూ ఉన్నాము. సో ఖచ్చితంగా పటాన్చెరు యువకులంతా గూడెం మైపాల్ రెడ్డి వైపే ఉన్నారని చెప్పి ఆర్సీపురంకి సంబంధించిన యువ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం.